हे गाइस वेलकम टू माय चैनल पीयूष लिलहम इवाल्टी स्पेशल एग टमाटा करी मनम रेगुलर गा एग्स नी चाला विधालुगा चेसुकुंटाम कदंडी सो ओकसारी ई विधंगा एग करी ट्राई चेसि चूडंडी टेस्ट अयिते चाला बागुंटुंदी मरि लेट एंड को प्रोसेस एंटो चूसेयंडी मुंदुगा स्टव ऑन चेसुकोनी ओक पैन पेट्टुकोनी पैन कास्त हीट अयिन तर्वात 3 टेबल स्पून वरकु ऑयल वेसुकोवाली ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు కూడా వేసి ఆనియన్స్ కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో 3 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి మరోసారి ఫ్రై చేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి మొత్తం అన్ని చక్కగా ఫ్రై అయిపోయి కదా సో ఇప్పుడు ఇందులో మనం నేను ఇక్కడ 4 మీడియం సైజ్ ఉండేటువంటి టమాటా ముక్కల్ని తీసుకున్నాను చూడండి టమాటాల్ని కూడా వేసి టమాటాలనేవి కంప్లీట్ గా మగ్గేంత వరకు మనం వీటిని మగ్గించుకోవాలి ఇక్కడ ఒక మూత పెట్టి నేను 5 నిమిషాల పాటు వీటిని మగ్గిస్తున్నాను 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి టమాటాలనేవి కంప్లీట్ గా మగ్గిపోయాయి కదా సో ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసి మరోసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది పక్కకి సెపరేట్ అయ్యేంత వరకు మనం దీనిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇక్కడ చూడండి ఆయిల్ అనేది పక్కకి సెపరేట్ అయిపోయింది కదా సో ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పౌడర్ కూడా వేసి మరోసారి బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో ఎగ్స్ ని యాడ్ చేసుకోవాలి చూడండి ఎగ్స్ ని వేసిన వెంటనే కలిపేయకూడదు నేను ఇక్కడ 3 ఎగ్స్ ని తీసుకున్నాను సో మీరు ఒకవేళ ఎక్కువ ఎగ్స్ తో చేసుకోవాలనుకుంటే ఇంకొన్ని టమాటాలు అనేవి వేసుకోండి ఇప్పుడు ఒక మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఎగ్స్ ని అలానే వదిలేసేయాలి అస్సలు కలపకూడదు చూడండి ఒక సైడ్ ఎగ్స్ అనేవి అయిపోయింది కదా సో ఇప్పుడు నేను వీటిని టర్న్ చేస్తున్నాను చూడండి మొత్తం అంతా టర్న్ చేసిన తర్వాత మరోసారి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి 5 నిమిషస్ తర్వాత తీసి చూస్తే ఎగ్స్ అనేవి కంప్లీట్ గా రెండు వైపులు అయిపోయి ఇప్పుడు దించుకునే ముందు కొంచెం కొత్తిమీర జల్లుకుంటే అంతేనండి ఈ ఎగ్ టమాటా కర్రీ రెడీ అయిపోయినట్లే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి